కేంద్ర జలసంఘం కమిషనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు ఏపీ తెలంగాణ అధికారులతో కలిసి పరిశీలించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ 3 రోజుల పాటు పరిశీలనలో భాగంగా సందర్శించారు. జనవరి 9న కేంద్ర జలశక్తి కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో జలాశయాన్ని 13 మంది సభ్యుల బృందం పరిశీలించింది. అంతకుముందు నాగార్జున సాగర్ డ్యాంకు చేరుకున్న బృందానికి నీటిపారుదల శాఖ అధికారులు స్వాగతం పలికారు.